Good morning, Devan Priyakumara. Good morning, Devan Priyakumara. Special good morning to you. Yodhiyana, Davido, Udiyo Lekkana Kumar Chippewadda, Yehova Na Kaapare. Yehova Na Kaapare. Yehova Nikoda Kaapare. Yesaya Nikoda Kaapare. Yodhiyana, Devan Nii Chepthunadu, Nikul Leema Nedi Kalakutu. ఎలా అయితే దావీదు తన చాలా ధైర్యంతో దేవుని యందు నమ్మకంతో చెప్తున్నాడో అలా నువ్వు కూడా చెప్పాలి. ఎప్పుడైతే దేవుని మాట చదవడం ప్రారంభిస్తావో నీ వీక్నెసెస్లో నీ బలహీన సమయంలో ఆ మాట నీకు తెలియకుండా నేను ధైర్యంతో నింపేస్తుంది. ఈరోజు దేవునిలో నువ్వు బలంగా నిలబడకపోవడానికి ఒకగానొక కారణం ఏదంటే దేవుని మాటతో ఎక్కువ నువ్వు కాలక్షేపం చేయకపోవడం వల్ల. ఇతర విషయాలతో ఇతర ఫోన్ కాల్స్తో లేకపోతే టీవీతో వీటితో నువ్వు నీ ప్రపంచాన్ని నింపేసుకుంటున్నావు. ఇవి అపవాది వేస్తున్న ఒక ఆయుధం. దేవుని మాట నువ్వు చదవకుండా ఉండాలి, దేవుని మాట నువ్వు వెనుక ఉండాలని చెప్పి అపవాది చేస్తున్న ఒక పనులు ఇవన్నీ కూడా నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి చేస్తున్న పని. ఎన్నోసార్లు కమిట్ చేసుకున్నాను ఈ లైఫ్ని మరలా చూడు తిరిగి ఎలా అటువైపు తీసుకెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి చెప్పనా? కారణం నువ్వు దేవుని మాటకు శ్రద్ధ నిలపకపోవడం వల్ల. నీ కాలక్షేపం అంతా కూడా దేవుని మాట దగ్గర చేయి. నీవు నీ సమయాన్ని అంతా కూడా దేవుని మాట దగ్గర నువ్వు గడపడానికి ఇష్టపడు. చాలామంది అంటారు దేవుని మాట చదువుకుంటే చీప్ లైఫ్ అని చెప్పి అంటారు, తక్కువ లైఫ్ అని. దేవుడు అన్న మాట వారికి ఇష్టం ఉండదు, కానీ వాస్తవానికి వారిని చేసిందే దేవుడే. వారు కూడా అలాంటి బ్రతికే బ్రతకాలి, అలాంటి దేవుని మాట చదువుతూనే బ్రతకాలి. అయితే వారు సరిగాలేరు. నువ్వు సరిగా చెప్తున్న మాట నువ్వు తీసుకుని భయపడిపోతున్నావు, కానీ వారు యాక్చువల్గా సరిగా లేరు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ చెప్తున్నాడు, వారు వీరి మాటలు విని నీ ధైర్యాన్ని అధైర్యం వైపు నడిపించద్దు. దావీదైతే ఈ మాట చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అసలు లేమి కలగదట? నా కొరత కలగదండి. నేను ఏ ప్లేస్లోకి వెళ్ళినా దేవుడు నన్ను పోషిస్తాడండి. ఈ ధైర్యపు మాటలు చూడండి. ఏ వ్యక్తి అయితే దేవునితో రిలేషన్షిప్లో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే ఆ రిలేషన్షిప్లో ఉన్నాడన్న ధైర్యమును పొందుకుంటాడు, ఏ వ్యక్తి అయితే నాకు దేవుడు దూరంగా లేడు, దగ్గరకున్నాడు, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నన్ను నీతిమంతుడు పిలిచాడు, నేను పాపిని కాదు, నేను చాలా దగ్గరకున్నానే ఇస్తాయి, ఆయన సింహాసనం పక్కనే కూర్చున్నానని ఎవరైతే నమ్ముతారో ఆ వ్యక్తి ఈ మాట చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. చాలా కష్ట పరిస్థితులు వెళ్తున్నప్పుడు కూడా లేమి కలుగుతూనే కంగారు పడడం, ధైర్యంతోనే మాట్లాడతాడు. నువ్వు అధైర్యంతో మాట్లాడుతున్న వ్యక్తివేమో ఈ ఉదయాన్న, అధైర్యము ముంచుకుని వచ్చేస్తుందేమో, నది వలె వేగంగా అధైర్యము నీళ్ళకు వచ్చేస్తుందేమో. సముద్రం అంత దేవుని మాట నీకుంది, ఆ నది ఈ సముద్రం కలాల్సిందే. నువ్వు భయపడిపోవడం ఆపేసే, లేదు ధైర్యంగా ఒక విషయాన్ని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళు. దేవుడు ఒక విషయాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని తగిన ఆలోచనలు నీకు ఇస్తాడు. నువ్వు ఆ ఆలోచన కూడా నిన్ను మరొకసారి విశ్వాసంలోకి నడిపిస్తుంది, ఆ ఆలోచన కూడా మరింత లోతైన విశ్వాసంలోకి నిన్ను నడిపించడానికి చూస్తుంది. ఈరోజు దేవుని బాటలే, దేవుని మాటలే సరైనవి, అవే మన సరైన దారిలో నడిపిస్తాయి. యెహోవా నా కాపరి అని చెప్పి బిగ్గరగా చెప్తున్నాడు. అయితే ఈ దావీదుకు కొన్ని గొర్రెలు ఉన్నాయి, ఈయన కూడా కాపరే. అయితే ఈ కాపరు చెప్తున్నాడు, నేను ఈ గొర్రెల కాపరైతే వీటిని బాగా చూసుకుంటున్నాను, వీటిని చూసుకోవడం నేను ఫెయిల్ అయిపోయి ఉండొచ్చేమో, కానీ నా దేవుడు నన్ను చూసుకోవడానికి ఎప్పుడూ ఫెయిల్ అవ్వడం. నువ్వు గొర్రెల్ని బాగా చదవడం ఒక కాపరు వల్లే అవుతుంది. ఆ గొర్రె ఎలా ఉంది, ఎలాంటి అనుభవాలు ఉండేళ్తుంది, ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తుంది, ఆకలి వేస్తుందా, దాహం వేస్తుందా, ఇవన్నీ ఒక కాపరికి ఈజీగా తెలిసిపోతాయి. దేవునికి నీ గురించి తెలుసు. నీ పైన కాపరుకున్నప్పుడు నువ్వు ఎలాంటి గొర్రవో నీకు తెలుసు, ఆయనకు తెలుసు. నువ్వు ఎలా స్పందిస్తావో, ఎప్పుడు ఏడుస్తావో, ఎప్పుడు నవ్వుతావో, దేనికి బాధపడతావో, ఎవరెవరు నేను ఎలాంటి మాట ఉన్నారో, ఎలా కృంగ తీసేస్తారో, ఎలాంటి చీకటి బ్రతుకు బ్రతుకుతున్నావో, ఎలాంటి చీకటి కార్యాలు ఉన్నావో, ఎలా ఒక చీకటి గదిలో ఉండిపోయావో యేసయ్యకు తెలుసు. రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ చీకటి గదిలో ఉండిపోయింది, ఎవరు ఆమె దగ్గర తీసుకోలేదు, ఆమె అపవిత్రాలని పిలువబడింది. పవిత్రాలు కాదు, అపవిత్రాలు. ఆమె భయపడిపోతున్న సమయం ఎవరో చెప్పారు, ఏ సదే మార్గం గుండా వెళ్తున్నాడు. వా, అదే మార్గంలో వెళ్ళడానికి
యేసు ఎంచుకున్నాడు కారణం అదే మార్గంలో ఆ స్త్రీ ఉందని, ఆ స్త్రీ ఏమను ఈయన్ను ముడుతుందని. ఈరోజు నీకు ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీ జీవితంలో బలమైన పని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనకి జీవితం అప్పగించెప్పు, నా జీవితం నీకు అప్పగిస్తున్నాను, నా జీవితం నీ చేతులు పెడుతున్నాను, నన్ను నడిపించాయా, నడిపించు. దేవుని మాటను చదవడం ప్రారంభించు. ఆ మాట దావీదు వలె నువ్వు మాట్లాడే వ్యక్తిగా నేను చేస్తుంది, యోసేపు వలె ధైర్యంగా పరిస్థితులు కూడా నిలబడే వ్యక్తిగా నిన్ను చేస్తుంది, మోసే వలె ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ని నీలో పెంచుతుంది, యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామని చెప్పి బిగ్గరగా చెప్పే ఒక వ్యక్తిగా చేస్తుంది, అబ్రహం వలె ఏదైనా దేవుని కోసం విడిచిపెట్టే వ్యక్తిగా చేస్తుంది. ఈ ఉదయాన అలాంటి వ్యక్తిగా నువ్వు మారుతావా? అలాంటి వ్యక్తిగా మార్పు చెందాలని దేవుడు కోరుతున్నాడు. వచ్చేసి యేసే దగ్గరికి జీవితం ఇచ్చి చూడు, ఎలాంటి ఘనమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావా. యెహోవా నీకు కూడా కాపరే, నీకు కూడా లేమి కలుగదు, లేమి కలుగదు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎవరు లేక అనాదిగున్నా, నేను పోషించగల దేవుడు, నేను పోషించగల దేవుడు. ఈరోజు తినడానికి తిండి కూడా లేని వ్యక్తివేమో, నేను మాట్లాడుతుండగా ఏడుస్తూ ఈ మాటను వింటున్నావేమో, నీకు మాట చెప్పరా, నీ కుటుంబంలో సేవకు లేకపోతున్నారు, నీ కుటుంబంలో దేవుని పనిచేసే బలమైన వ్యక్తులు లేకపోతున్నారు. కాస్త ఇప్పుడున్న పరిస్థితిని ఓర్చుకొని దేవునికి అప్పగించి తప్పుడు త్రావులో వెళ్ళకుండా నీ కుటుంబాన్ని దేవుణ్ణి పెంచు. బలమైన కార్యాలని నువ్వు చూస్తావు. చనిపోలేని ఆలోచన వదిలేసే, జీవితాన్ని ఇంకా నేల కూల్చేసుకోవాలి వద్దనుకున్న ఆలోచన వదిలేసే, నీ జీవితం ఉన్నతం ఉండబోతుంది. దేవుని సేవకంగా చెప్తున్నాను, ఈరోజు ఈ తారీఖు రాసుకో. నీ కుటుంబం నుంచి బలమైన పని దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను గొప్పగా దీవించాలని నేను కోరుతున్నాను. కళ్ళు మూసుకుంటావు, అని గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా తండ్రి, ఈ ఉదయాన్నే ప్రత్యేకంగా నీ బిడ్డలు దీవించండి. వారు ఆత్మీయ జీవితంలో వారు సోలిపోకుండా, కూలిపోకుండా, ఒంటరైపోకుండా వారికి బలమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వండి. అయ్యా, నీవు వారి కొరకు నిలబడుతున్న వ్యక్తివని, నీవు వారి కొరకు నిలబడుతున్న వాడు అని, యెహోవా వారు కూడా కాపురని వారికి ధైర్యం ఇవ్వండి. వారికి లేమి కలుగుదని మాట చెప్పావు. వారు అలసిపోకుండా కొరతలో, లేమిలో సమృద్ధితో వారిని నడిపించమని అడుగుతున్నాను. నీ సేవకునిగా అద్భుతాలు వారికి ప్రకటిస్తున్నాను. అద్భుతాలు జరుగునుగాక, మొరకల్స్ జరుగునుగాక నా తండ్రి. అద్భుతాలతో నింపండి. ఊహించని వ్యక్తులు వారి గృహం దర్శించుదురుగాక, ఊహించని కార్యాలు వారు జరిగాక, ఊహించని ఫోన్ కాల్స్ వరకు వచ్చిన మొరకల్స్ ప్రకటిస్తున్నాను. ఉదయాన్న అద్భుతాలు ప్రకటిస్తున్నాను. ఎవరెవరికైతే అద్భుతం కావాలో వారు అద్భుతం చూచునుగాక. యోధ్యాన్ని వేస్తున్నాము. నీ కృప సమృద్ధితో వారిని ముందు తీసుకుని అడుగుతూ వేస్తున్నాము. వారిని దీవిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, అద్భుతాలతో నడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను గొప్పగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు, సీ యు టుమారో.